ఈ రాజ్య ప్రతిష్ట ఇవాళ పాతాళ లోతుల్లోకి దిగజారిపోయింది. రొమ్ములు దాచుకుని రాజమార్గంలో నడవటానికి తక్కువ జాతి అయినా మీకెంత ధైర్యం? కొల పన్ను, నిచ్చెన పన్ను, రొమ్ము పన్ను, తల పన్ను, ఈ పన్నులన్నింటినీ ఎగవేసిన వారందరికీ ఈ శిక్ష ఒక గుణపాఠంగా ఉంటుంది. వీడు వాడేనా ఆ తక్కువ జాతి నాయకుడు? అవును, వాడే వీడు మహావీర వేలాయుధ చకామణి. అంటరాని వారు 36 అడుగుల దూరంలో ఉండాలన్నమాటగా లెక్క సరిపోయిందా?